వస్తుంది కాంగ్రెస్. ఒకవేళ ఈ లోక్సభ ఎన్నికల్లో ఏమైనా తేడా వస్తే మీకంటే బీజేపీకి బీఆర్ఎస్ ఎలాగో మీరు లేదంటున్నారు, బీఆర్ఎస్ అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి. బీజేపీకి మీకంటే ఒక సీట్ ఎక్కువ వస్తాయి, రాష్ట్రంలో పరిణామాలు ఏమైనా వాళ్ళు అన్నట్టు మారే అవకాశం ఉందా? బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్నట్లు పడగొట్టే అవకాశము ఇంకేదైనా ఉందా? ఏది జరగాలన్నా కళ్యాణ్, బీఆర్ఎస్ బీజేపీ కలవాలి. బీఆర్ఎస్ బీజేపీ కలవకుండా ఇవేవి జరగవు. కేసీఆర్ గారు కలుస్తానంటే బహిరంగంగా చెప్పమని ఉంది. ఆ పరిణామాలు ఆయన పార్టీలో ఎక్కడికి దారితీస్తో ఆయనకు అర్థమవుద్ది. ఆయన కలవలేదంటే చర్చనే లేదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, బీఆర్ఎస్ ఉన్న 39 కాంగ్రెస్లో ఉన్న 30 కూడా కలవచ్చు కదా. నేను అదే అంటున్నా, ఏదన్నా బీఆర్ఎస్ ఆ రోల్ ప్లే చేయాల్సిందే కదా. బీఆర్ఎస్ చేయాల్సింది, బీఆర్ఎస్ ఈ పడగొట్టాలనే పాత్ర పోషించాలనుకున్నప్పుడే నువ్వు చెప్పే చర్చ అనేది ముందుకు వస్తుంది. ఆయన పడగొట్టాలనే పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఆయన పార్టీ ఉంటుందా ఊడుతుందా, అల్లుడు ఏ పార్టీలోకి పోతాడు, కొడుకు ఏ దేశానికి వెళ్ళిపోతాడు, వీరెక్కడుంటారు, ఇవన్నీ కూడా చర్చించే విషయాలే కదా. సో ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలలో నీకు తెలివంది కాదు, వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, ఆఖరి నిమిషంలో సర్ప్రైజులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఆయన నిజంగానే పడగొట్టాలనే తాపత్రయంతో ముందుకు వస్తే దాన్ని నేను ఎదుర్కోవాల్సిందిగా. నాకు వేరే ఏమైనా మార్గం ఉందా? ఆల్రెడీ మొదలు పెట్టారు కదా. నాకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఎమ్మెల్యే మీ ఎంపీ అభ్యర్థి అయ్యారు కడియం.